धर्मांतरण पर हाईकोर्ट का हंटर, तुरंत रोक लगाने का आदेश। बिल्कुल ठीक सुन रहे हैं आप। एक मामले की सुनवाई के दौरान इलाहाबाद हाईकोर्ट ने धर्मांतरण के मुद्दे पर कड़ी टिप्पणी की और कहा, पूरे उत्तर प्रदेश में SC/ST और आर्थिक रूप से गरीब व्यक्तियों का ईसाई धर्म में अवैध धर्मांतरण बड़े पैमाने पर किया जा रहा है। यदि धर्मांतरण नहीं रोका गया तो देश की बहुसंख्यक आबादी एक दिन अल्पसंख्यक बन जाएगी। प्राइज़ द लॉर्ड, दयाकर इवेंजलिज्म इंडिया की मरकसर स्वागतमु। फ्रेंड्स, ఒక బాధాకరమైన న్యూస్. ఈ న్యూస్ యూపీన్ హైకోర్టు నుండి మనకు వచ్చింది. సో ఈ న్యూస్ వినాలి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న సేవకులు కానీ, పాస్టర్స్ కానీ, అదేవిధంగా బిషప్స్ కానీ, వాళ్ళందరికీ ఒక నిరుత్సాహము. మరి మనకైతే అందరికీ తెలుసు, దేవుడు, మన దేవుడు గొప్పవాడు, ఆయన ఏదో ఒక పరిష్కారం తీస్తారని మనకు తెలుసు. ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయకముందు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత నేను మాట్లాడతాను. ఇది 2 రోజుల క్రితమే ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు హైకోర్టు నుండి. సో ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి. హైకోర్టు కి తరఫ సే బహుత్ హి బడా బయాన్ దియా గయా హై. కోర్ట్ నే ఇసే గంభీర్ బతాతే హువే కహా కి అగర్ జల్దీ ఇస్ పర్ లగామ్ నహీ లగి తో దేశ్ కి జో బహుసంఖ్యక ఆబాదీ హై వో జల్దీ అల్పసంఖ్యక హో జాయేగి. ఇలాహాబాద్ హైకోర్ట్ నే ధర్మాంతరణ పర్ తత్కాల్ హి రోక్ లగానే కి బాత్ హై. हुआ ये कि कोर्ट में एक शख्स की जमानत याचिका पर सुनवाई हो रही थी जो कि धर्मांतरण कराने के आरोप में गिरफ्तार है। धर्मांतरण पर हाईकोर्ट का हंटर, तुरंत रोक लगाने का आदेश। बिल्कुल ठीक सुन रहे हैं आप। एक मामले की सुनवाई के दौरान इलाहाबाद हाईकोर्ट ने धर्मांतरण के मुद्दे पर कड़ी टिप्पणी की और कहा, पूरे उत्तर प्रदेश में SC/ST और आर्थिक रूप से गरीब व्यक्तियों का ईसाई धर्म में अवैध धर्मांतरण बड़े पैमाने पर किया जा रहा है। यदि धर्मांतरण नहीं रोका गया तो देश की बहुसंख्यक आबादी एक दिन अल्पसंख्यक बन जाएगी। हाईकोर्ट ने कहा कि धर्म से जुड़े कार्यक्रम का आयोजन संविधान के अनुच्छेद 25 के तहत होती है, जिसके मुताबिक किसी को भी अपने मुताबिक धर्म मानने, पूजा करने और अपने धर्म का प्रचार करने की स्वतंत्रता है। लेकिन जज ने साफ किया कि धर्म प्रचार की स्वतंत्रता किसी को धर्म परिवर्तन कराने की अनुमति नहीं देती। दरअसल ये मामला एक शख्स की जमानत से जुड़ा है जिसे धर्मांतरण के आरोप में गिरफ्तार किया गया है। बता दें, विनर गदा फ्रेंड्स, ఇక్కడ ఇలాహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటిదంటే, ఎవరైనా మత ప్రచారం పేరుతో ఎవరిని కూడా కన్వర్ట్ చెయ్యరాదు. దీంతో చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు చెప్పే మాట ఇంకొకటి ఏంటిదంటే, ఎవరైనా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మరి అదేవిధంగా ఆదివాసులు, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రచారం పేరుట వాళ్ళను ఎవరైనా క్రిస్టియానిటీలో పంపిస్తే, లేకపోతే వాళ్ళు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే, మెజారిటీ ఉన్న రిలీజన్ అది మైనారిటీగా మారుతుందని, దీన్ని నిలిపివేయాలని హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఇప్పుడు దీంతో ఏం జరుగుతుందంటే, హీలింగ్ ప్రేయర్స్ కానీ, అదేవిధంగా క్రూసైడ్స్ కానీ పెట్టడానికి చాలా కష్టము. ఒక విధంగా చెప్పాలంటే పెట్టొద్దు కూడా. ఈ ప్రాబ్లం ద్వారా చాలామంది క్రైస్తవులు సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పు ద్వారా క్రిస్టియానిటీ చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం స్టిల్ యూపీలో ఉంది, అక్కడ యోగి ఆదిత్యనాథ్ అనేవాడు సీఎం ఉన్నాడు. సో ఈ టైంలో ఎంత చేయాలనో క్రైస్తవులపైన అంత దారుణమైన ఇష్యూస్ అనేది చేస్తున్నారు. ఇదంతా తీర్పు తీర్చడానికి కారణం ఏంటిదంటే, ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు నేను స్క్రీన్ పైన పెడతాను. అతను ఆ ప్రాంతంలో ప్రార్థన చేసిన తర్వాత కొంతమందిని ఢిల్లీ తీసుకుపోయి వాళ్ళని అక్కడ కన్వర్ట్ చేశారని ఆరోపణ అతని మీద వేశారు. ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ పాయింట్ మీదనే హైకోర్టు అనేవాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. సో మందిరము ఇప్పుడు యూపీ కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అదేవిధంగా కన్వర్షన్ పేరు మీద చేస్తున్న మోసాలు మనకందరికీ తెలుసు. కొంతమంది కన్వర్షన్స్ లేకపోయినా కూడా కావాలని కన్వర్ట్ అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళందరూ మతం మారుస్తున్నారని అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా మనకు తెలుసు. మీరు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలంటే నా ప్లేలిస్ట్లో పోయి మీరు ఓల్డ్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనమందరం యూపీ కొరకు ప్రార్థన చేద్దాం. ఒకవేళ దీన్ని మనం స్ట్రాంగ్గా మనము కౌంటర్ ఇవ్వాలి అనంటే, ఈ మ్యాటర్ని సుప్రీంకోర్టు తీసుకుపోయి ఏదైనా సొల్యూషన్ తీసుకురాగలుగుతాము. దీనికి కారణం ఏంటిదంటే, బలమైన వర్గాలు ఉండాలి, అక్కడ బలమైన క్రిస్టియన్ సపోర్ట్ అక్కడ ఉండాలి. సో మీరేమంటారో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా హైకోర్టు ఏ విధంగా అయితే తీర్పు తీర్చిందో, ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఏ విధంగానైనా
కౌంటర్ ఇవ్వాలని మనం ఆశిస్తాం, ప్రార్థన చేద్దాం. యూపీని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.